అట్లేం లేదు. అంటే వాస్తవం మీరు చెప్పిన ఆ మాట నేను నటించుంటాను నా పేరు కూడా పదిహేను మందికి అని పుంజుకోబోయినా సంతకాలు పెట్టించుకున్నాము విడ్రాయల్ పెట్టేస్తామని దాంట్లో జరిగినాయి. కొంతమంది కాంగ్రెస్ కొంతమంది జనసేన మొత్తం అందరినీ కూడా సేమ్ మీరు చెప్పినట్టు బెదిరిస్తున్నారు. అందరికీ చెప్పేటప్పుడు కూడా మేము పదిహేను మందిని ఆల్రెడీ చేసేసుకున్నాం, ఇంకా మీరు వస్తే మీరే అయిపోతుంది, వాళ్ళది వీళ్ళదైంది అని చెప్పి అయితే అపోవాలే జరుగుతున్నాయి అవన్నీ అయితే చెప్తా అన్నారు. వాళ్ళైతే రెగ్యులర్గా అది నటించి మాట్లాడుతున్నారు బాగా, కానీ తెలుగుదేశం కార్యక్రమం చాలా గట్టిగా ఉంది, నిలబడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా తెలుగుదేశం సింబల్ని వాటిల్లో చూపించాలనుకుంటున్నారు. ఈరోజు మేము గెలుపోవటములు మేము ఆలోచన చేయట్లేదు. ఈరోజు మేము పంచాయతీ ఎలక్షన్లు చూసినాం, ఇంకా రేపొద్దున ఎంపీటీసీలు చూస్తాం, రేపొద్దున మనము మన మున్సిపాలిటీలు చూస్తాం. పంచాయతీ ఎలక్షన్లలో చాలా చోట్ల గవర్నమెంట్ మీద విపరీతమైన అన్రెస్ట్ ఉంది. ఎవరు గవర్నమెంట్ నడుస్తున్న ఈ పాలన మీద ఎవరికి సదాభిప్రాయం లేదు, కానీ వాలంటీర్లను పెట్టుకొని ఇంకో మూడేళ్ళు ఉంది ఓ పెన్షన్ తీసేస్తామంటారు. ఏం చెప్తారు, ఒక 24,000 సంవత్సరం పోతే 2,000 చూసుకుంటే 2,000 ఎంత అవుతుంది, 3,000 ఎంత అవుతుంది, లెక్క వేసుకొని మీ ఇంటికి వచ్చేది పోతుంది అనే టైప్లో అందరినీ ప్రజల్ని భయపాంతులు చేసుకుంటూ పోతాం. ఆ పద్ధతులు అన్ని జరుగుతున్నాయి. రేపు పొద్దున మున్సిపాలిటీలో కూడా జరుగుతాయి, అవే జరుగుతాయి. కానీ వాలంటీర్ల మీద కూడా పూర్తి యాక్షన్ ఆఫీసర్లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ మనం ఇక్కడ కమిషనర్ గారికి మరి దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కి కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యలన్నీ మేము ఇచ్చేస్తాము. వాలంటీర్లు కూడా చాలా మంది తిరుగుతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. ఇదే పద్ధతిలో పోతే వాలంటీర్లో రేపు పొద్దున మూడేళ్ళు వాలంటీర్లో పింఛన్లు ఉండవు, వాలంటీర్ రేషన్ కార్డులు ఉండవు, ఆ పరిస్థితి పోతుంది. ఈ రోజు బెదిరించి వాళ్ళు ఇంత పాపం కూడా కట్టుకున్న తర్వాత ఈ పాపం ఏడో దగ్గర చూపించాల్సిందే, అది చూపిస్తుంది కొట్టనేది ఉడికే ఉంటుందా స్వయం చూపిస్తుంది. చూపించినప్పుడు వాలంటీర్లు పరిస్థితి వాళ్ళని ప్రజలకు ఉపయోగపడడానికి అంటే గవర్నెన్స్ ఏదో దగ్గర తీసుకురావడానికి అని చెప్పి మాయమాటలు చెప్పి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి అవసరం లేదన్న మనం చేసిన ఉద్దేశం ప్రజల మీద. దాంట్లో మంచి చేసేవాళ్ళు ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అదే పద్ధతిలో వాళ్ళది వాళ్ళు ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి అప్పచెప్పిన పని. అది కాకోకుండా రాజకీయాలకు ఉపయోగపడే ఒక పార్టీ దీనికి ఒక ప్రకారంగా పోతే రేపొద్దున పార్టీ ప్రకారంగా వచ్చినప్పుడు ఈ పార్టీకి వ్యతిరేకులుగానే నిలబడతారు, కానీ వాళ్ళు వాళ్ళేం అనుకూలమైన వ్యక్తులుగా నిలబడరు. సో వాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పార్టీ బలంగా ఉన్నప్పుడు పార్టీ నిలదొక్కున్నప్పుడు ఇబ్బంది పడే వాళ్ళు వాళ్ళు మొదటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి వాళ్ళకి అప్పచెప్పిన పని ఏదైతే ఉందో ప్రజలకి గవర్నెన్స్ నిర్ది చేరువు చేయడం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ ప్రతిభ ముఖంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటుంది.